ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సూరజ్ సోలాపూర్ నుంచి లైవ్ లో అందిస్తారు. సూరజ్ చెప్పండి. ప్రత్యుష, కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒక భారీ కాన్వాయ్తో మహారాష్ట్ర పర్యటనకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరిన విషయం తెలిసిందే. దాదాపుగా ఈ కాన్వాయ్ 6 కిలోమీటర్ల మేరకు కొనసాగుతుందని చెప్పేసి మనకంతున్న తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కాసేపటి క్రితమే ఆయన హైదరాబాద్ శివార్ ప్రాంతాలను కూడా దాటారు. 2 రోజుల పాటు మహారాష్ట్రలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ మహారాష్ట్ర పర్యటనలో భాగంగా కొంతమందిని పార్టీలో చేర్చుకోవడంతో పాటుగా ప్రధానంగా పండరిపూర్లో విఠలేశ్వర ఆలయాన్ని ఆయన సందర్శించనున్నారు. అలాగే ఈ భవానీమాతను కూడా తుల్జాపూర్లో ఆయన సందర్శించుకుంటారు. దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులను కూడా తీసుకుంటారు. ఇందుకు సంబంధించి మహారాష్ట్రలో జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటుగా సమాచారం ఇవ్వడానికి కేంద్ర మాజీ మంత్రి అలాగే ఐడీసీ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తాజా చైర్మన్ వేణుగోపాల్ చారి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. చారి గారు చెప్పండి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మహారాష్ట్రలో గతంలో 3 సమావేశాల్లో బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. గతంలో మరి ఔరంగాబాద్ కానీ అదేవిధంగా నాగపూర్ కానీ నాగపూర్ జిల్లాలో కానీ 3 ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఇక్కడ ప్రజలు స్థానిక నేతలు విశేషంగా ఆదరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో దాని అనుభవం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన సోలాపూర్లో ఉంటున్న నివాసం ఉంటున్న ఇతర పార్టీల పెద్దలందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. తర్వాత ఈ పండుగ దినాల్లో, ఎందుకంటే ఈరోజు మహారాష్ట్రలో పండరిపురంకు అదేవిధంగా మరి ఆ మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది, దాన్ని దర్శించుకోవాల్సిందిగా వాళ్ళందరూ చేసిన కోరిక మేరకు ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం షోలాపూర్కు రావడం జరుగుతుంది. షోలాపూర్లో కూడా బహిరంగ సభ జరపంటే షోలాపూర్లో మై టెంపుల్ గారికి వస్తున్నాం కనుక బహిరంగ సభ బాగుండాలని ఉద్దేశంతోటి మరి ఇక్కడ రావడం జరుగుతున్నది. దాదాపు స్థానిక నేతలు అందరూ కూడా 1000 మందికి పైగా నేతలు ఈరోజు ఇక్కడ హోటల్ ముందర కానీ లేకుంటే ముఖ్యమంత్రి పర్యటించే రూట్లో కానీ సాత తోరణాలు కట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈరోజు రాత్రి ఇక్కడ నైట్ హాల్ట్ చేసి రేపు ఉదయము మరి మందిరంకు మందిరంకు పోవడం జరుగుతుంది. ఈరోజు అక్కడ మందిరం పోయిన తర్వాత దర్శనం చేసిన తర్వాత మరి బాలికే అని చెప్పేసి భగీరథ బాలికే అని చెప్పేసి గతంలో వీళ్ళ నాన్నగారు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి ఇప్పుడు బాలికే గారు కూడా మొన్న స్వల్ప ఓటమితో 3000 ఓట్ల ఓడిపోయిన వ్యక్తి. మరి వారి గ్రామానికి వెళ్ళి 18 కిలోమీటర్ ఉంటుంది మందిరం నుంచి అక్కడ గ్రామానికి 18 కిలోమీటర్ ఉంటుంది. ఆ గ్రామంలో వారితో పాటు దాదాపు 1000 మంది ముఖ్య నేతలను, షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్స్ ఉన్నారు, మాజీ జెడ్పీటీసీ మెంబర్లు ఉన్నారు, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, ముఖ్యంగా చంద్రపూర్ కాన్స్టిట్యూన్స్ సంబంధించిన ముఖ్యులందరూ కలిసి ఆ కాన్స్ సంబంధించిన అందరూ కూడా ఈరోజు దాదాపు 1000 మంది నేతలు పైగా బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి సమక్షంలో మరి గులాబీ తీర్థం పుచ్చుకోనున్నారు. అక్కడనే మరి అందరికీ వారు కూడా స్థానిక గ్రామస్తులందరూ కూడా బాల్కే నాయకత్వంలో మరి ముఖ్యమంత్రి కాన్వాయమంటే ఉన్న అందరికీ సెక్యూరిటీతో సహా అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ విభాగానికి ఆ విభాగానికి ఏర్పాటు జరిగింది, అక్కడనే దాదాపు బహిరంగ సభ ఏర్పాటు జరిగింది. మరి గ్రామం చిన్న అయినప్పటికీ కూడా 7 నుంచి 10 వేల మంది బ్రహ్మాండంగా ఆ బహిరంగ సభకు వచ్చేటట్టు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని కొరకు నిన్న మేము నేను సుమను తర్వాత వంశీధర్ ముగ్గురం కూడా పోయి ఏర్పాట్లు చూసాము. ఏర్పాట్లు బాగున్నాయి. బహిరంగ సభ తర్వాత భోజనం ఉంటుంది. భోజనం తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ఆ రూట్లో వచ్చేటప్పుడు అక్కడ ఒక మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నేతలు కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలికి అక్కడి నుండి మరి తుల్జాపూర్ భవానీ మాత దేవి దర్శనాన్ని కొరకు ముఖ్యమంత్రి గారు బయలుదేరుతారు. మరి గతంలో ఇదే భవానీ మాత శివాజీకి శివాజీ ప్రత్యక్షమై కడగమిచ్చింది. అదే స్ఫూర్తిగా ఈరోజు ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారు కూడా భవానీమాత ఆశీస్సుల వల్ల మరి ఇక్కడ విజయం అనే కడగం ఈరోజు మరి ఆశీస్సులు తీసుకొని అక్కడి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అయ్యే కార్యక్రమం. ఆషాఢ ఏకాదశి ప్రత్యేకత ఏంటి? రేపు విఠలేశ్వరాలయంలో ఎట్లాంటి పండగ వాతావరణం నెలకొని పోతుంది? ఆషాఢలో రింగన్ సోలే అని చెప్పేసి అక్కడ ఉన్న గ్రామస్తులందరూ మొత్తం భక్తులు లక్షలాది మంది భక్తులు ఉంటారు. రింగన్ సోలే అని చెప్పి ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి పుష్పదృష్టి అని చెప్పేసి ఒక కార్యక్రమం పెద్ద ఎత్తున తీసుకుంటుంది. ఇది గతంలో అనాచారిగా అనాచారంగా ఆచారంగా వస్తున్నది. ఈ రింగన్ సోలి కూడా ఆచారం పెద్ద ఎత్తున రేపు కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. దానికి 1000 టన్నుల పుష్పాలు ముఖ్యమంత్రి మరి ఆధ్వర్యంలో మరి బీఆర్ఎస్ పక్షాన స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పుష్పదృష్టి ప్రత్యేక హెలికాప్టర్లో రింగన్ సోలేమి దగ్గర ఏర్పాటు చేసుకొని 1000 టన్నుల పుష్పాలు ఈరోజు మరి స్వామివారికి సమర్పించే కార్యక్రమం వినూత్నంగా జరగ ఉన్నది. గతంలో ఇంత పెద్ద ఎత్తున, గతంలో మనోహర్ జోషి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ వేయడం జరిగింది.
అప్పటి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఈ రాష్ట్ర మంత్రులు గాని పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు గాని ఎవరు కూడా ఇంత పెద్ద ఎత్తున స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకోలేదు ఇది ఇక్కడ స్థానికులు ఇన్నటిని చెప్పడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా తెలంగాణ సంబంధించిన ముఖ్యమంత్రి సహా క్యాబినెట్ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున రావడం ఇదే మొట్టమొదటిసారిగా సందర్శనకు వస్తున్నందుకు వారందరూ కూడా ఆనంద హర్షాలు రేకిస్తున్నారు మరి నిన్న పుష్పవృష్టి కూడా 1000 టన్నుల పుష్పాలు రింగన్ సోలె మీదుగా ఈరోజు హెలికాప్టర్ మీద మరి అనుమతి కూడా రావడం జరుగుతున్నది అనుమతి తోటి ఈరోజు ఆ హెలికాప్టర్ వ్యవస్థ చేసింది అనుమతి తోటి ఈరోజు ఆ పుష్పవృష్టి కార్యక్రమం 5 గంటలకు జరుగుతుంది ఆ కార్యక్రమం తర్వాత మరి ముఖ్యమంత్రి గారు అప్పటికే మరి భవానీ మాత దర్శనం చేసుకొని తిరుగు హైదరాబాద్ కు రేపు ఈవినింగ్ వరకు బయలుదేరుతారు సార్ గారు మహారాష్ట్ర చూసుకుంటే ఇక్కడ ఎట్లాంటి రాజకీయ వాతావరణం నెలకొని ఉంది ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కొంత చెప్పండి మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ దాదాపు 250 పైగా కిలోమీటర్ల బార్డర్ మహారాష్ట్ర ఉన్నది దానివల్ల ఏ ఇతర రాజకీయ పార్టీ పెట్టినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇంత స్పందన రాలేదు ఈరోజు దాదాపు 60 మందికి పైగా మాజీ ఎమ్మెల్యేలు కేవలం 3000 నుంచి 10000 మంది తోటి 10000 ఓటుతో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు చాలామంది మాజీ ఎంపీలు ముఖ్యంగా ఈరోజు ఇతర పార్టీలకు సంబంధించిన నేషనల్ కాంగ్రెస్ కావచ్చు శివసేన కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళ వరిష్ఠ నేతలు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు పెద్ద ఎత్తున ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం జరుగుతున్నది ఈరోజు మరి ఇక్కడ రాజకీయాలు గమనిస్తే మహారాష్ట్ర ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా మొత్తం స్థానాలకు 250 పైగా స్థానాలున్నాయి ఇక్కడ ఆ స్థానాలకు ఏ పార్టీ పోటీ చేయలేదు అటు పవర్ పార్టీ గారు కానీ శివసేన కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ జాతీయ పార్టీలు అని చెప్పుకున్న వారు ఎవ్వరు కూడా ఇప్పటివరకు ఆ మొత్తం స్థానాలకు పోటీ చేయలేదు ఎప్పుడూ పొత్తులతోటే కొన్ని పోటీలు జరిగింది కానీ బీఆర్ఎస్ ఈరోజు మహారాష్ట్రలో పోటీ చేయడం జరుగుతున్నది కానీ సింగిల్గా ఒంటరిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఈరోజు సింగిల్గానే మరి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఈరోజు పోటీ చేయడం జరుగుతున్నది ఇక్కడ మరి కంపేర్ విత్ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ కన్నా దాదాపు 3 రెట్ల ఆదాయం ఎక్కువ మహారాష్ట్ర రాష్ట్రం మరి ఆర్థికంగా ఢిల్లీ తర్వాత బాంబేనే ఆర్థికంగా మరి ప్రథమ ఉన్న రాష్ట్రం అటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు తెలంగాణ మాటలు అమలు కావాలి ఎందుకంటే చాలామంది నాయకులు వచ్చి తెలంగాణ అమలవుతున్న ఈరోజు మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ దళిత బంధు కానీ అదేవిధంగా రైతులకు కరెంటు కానీ 20-30 లక్షల మందికి మోటార్లకు మరి ఉచితంగా కరెంటు కానీ ఇవన్నీ కార్యక్రమాల కొరకు దాదాపు 750 మంది సర్పంచులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించారు తాజా సర్పంచ్ అందరూ పర్యటించి ఒక్కొక్క గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు హరితహారం కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు అదేవిధంగా క్రీడా మైదానాలు కావచ్చు పల్లెవనం ప్రకృతి వనం కావచ్చు ఇవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయారు ఇంత అభివృద్ధి జరిగిందా 8 సంవత్సరాలు అని చెప్పేసి కనుక వారందరూ ప్రత్యక్షంగా వాళ్ళు వచ్చి తెలంగాణ రాష్ట్రం చూశారు కనుకనే ఇక్కడ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతుంది పార్టీ కన్నా ఎక్కువ మౌత్ టు మౌత్ పబ్లిసిటీ జరిగి ఆ ప్రజల ఒత్తిడి మేరకు చాలామంది నేతలు రాజకీయ నాయకులు ఈరోజు వివిధ రాష్ట్ర వివిధ స్థాయిలో నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరుగుతున్నది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది మహారాష్ట్రలో ఇది ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు మేము ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నేను కానీ జీవన్ రెడ్డి గారు కానీ సుమన్ గారు కానీ ఇతర నేతలు అందరం కూడా గ్రౌండ్ స్థాయిలో చూశాము గ్రౌండ్ స్థాయిలో ప్రజలు ఏ విధంగా ఉన్నారో చూశాము ఇక్కడ దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే ఒక్కొక్క వెహికల్ పెట్టేసుకొని 7 కమిటీలు ఫామ్ చేస్తున్నారు స్థానికంగా బలం ఉండాలని చెప్పేసి మహిళా కమిటీ యువ కమిటీ రైతు కమిటీ అదేవిధంగా మెయిన్ కమిటీ మైనార్టీ కమిటీ ఎస్సీ కమిటీ ఎస్సీ కమిటీ ఈ విధంగా ఒక్కొక్క గ్రామంలో 7 కమిటీలు ఏర్పాటు జరిగింది ఇప్పటికీ దాదాపు 200 పైగా కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటే 200,000 మంది పదాధికారులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఒక సమావేశం పెడితే పదాధికారులు 200,000 పైగా వచ్చే పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్రలో వీలవుతున్నది కనుక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ మాటలు మహారాష్ట్ర కాలం కోరుకుంటున్నారు కనుక ఖచ్చితంగా ఇది మొత్తం మీద వేణుగోపాలచారి గారు మనతో పాటుగా షేర్ చేస్తున్న సమాచారం మొత్తం మీద చూసుకుంటే కనుక మహారాష్ట్రలో రాజకీయ వాతావరణం కంప్లీట్గా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉంది అలాగే రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా పండరీపూర్లో పుష్పవర్షాన్ని భక్తులపైన కురిపించబోతున్నారు ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది